Seriga karma margani ki, jnana margani ki unde itu unde teada ani kustulu jebuta. Dan ki Bhagavad Gita lewaru, mana ki cahala sulubanga ardhama yaitu unde vyakshana urais. Yavan artha udapani sarvada sambrudodake tavan sarveshu vedeshu brahmanasya vijanataka. Ikkada brahmana ante brahmajnani ani artha. Yavan artha udapani sarvada sambrudodake aya chuttu diru undaga ledu pedda jalasayam manaki doddi vepuno intiki daggiralono undaga evadaina malli o baavi dabbukuntada udapanam ante chinna baavi. Pada jalasayam manaki daggirlone unnappudu akkade snanam chestam akkadi nunchi naalugu bindalu neellu tecchukunte saripoyindi ika antakante malli oka baavi antu mana kosam dabbu kosam pane undi manam daniki daggirlone unnam kada anta pedda jalasayam eppudu neeru undeetundi sarvada sambrudodakamaina jalasayam siddhanga undaga yavan artha udapane kottaga nee kosam malli o baavi dabbukunte shrama tappithe nee kottaga em undaya ee jala ee baavi aa jalasayamlo antarbhagame kada nijanika pedda jalasayam lekapothe mana dudlo bawilo nilu rawu kadandi daggirlo cheruvu gaani kalavu gaani nadi gaani lekapothe manam danna tavvukunna bawullo nilu rawu andukani ikkadiki vachche nilu akkadave kada adi nilu daggirlone undi kada pedda jalasayam samudramanta jalasayam siddhanga undaga malli nee baavi deeniki ikkada bawilo kappala batakadaniki kaapothe andaniki vyakshrastu bhagavat padula varu em chesaru ante jnana marge karma margaha antarbhavati ityarthaha anta chesaru spashtanga jnana margamlo karma మార్గం లీనమైపోయింది కర్మ మార్గం అంటే ప్రత్యేకంగా ఉండదు దాన్ని ప్రత్యేకంగా తీసి కర్మ కర్మ అంటే మన మాటల్లో ఏమైందో చూడండి కర్మ అయింది చివరి కదా ఉత్తుక్కాయింది ఉత్తుక్కాయ ఎక్కడ ఉండదు శబ్దం కర్మే మీకు మంచిదేనా చెడ్డదేనా మీకు ఎంత కోపం వచ్చినా ఎంత సంతోషం కలిగినా అది కర్మే శుభకర్మ దుష్కర్మ రెండూ కర్మలే పెళ్లి కూడా కర్మే ఎవడైనా పోతే చేసేది కూడా కర్మే కానీ మన పలుకుబడిలో కర్మ అనగానే ఎవరు పోయారు అని అడుగుతాం నిజానికి పెళ్లి కూడా కర్మేనండి కర్మ అంటే పని దాంతో శుభాశుభాలు ఏం లేవు అక్కడ మనం అశుభానికి వాడిన దాన్ని శుభానికి వాడం కాబట్టి మనం వేరుగా ఆలోచిస్తున్నాం కానీ నిజానికి ఆలోచన చేస్తే ఏదైనా కర్మే అందుకని కర్మ మార్గాన్ని పట్టుకుంటే వచ్చే ప్రమాదం ఏమిటి అంటే బావిలో కప్పలా ఉండిపోతాం అందుకని తత్ర అంతర్భవతి ఇత్యర్థః ఈ జలాశయంలో బావిలో నీళ్ళన్నీ అంతర్భాగమైనట్టే నువ్వేదో తవ్వుకోవడం వల్ల ప్రత్యేకంగా వచ్చినట్టే జ్ఞాన మార్గం అనేది సుప్రసిద్ధమై ఉండగా దాన్ని అనుసరిస్తే సరిపోయేదానికి మళ్ళీ ఈ కర్మ మార్గం దేనికయ్యా అంటే కర్మ మార్గం వదిలేయమని శంకరుల ఉద్దేశం కాదు అలా అయితే ఆయన ఇందాక స్వామివారు చెప్పినట్టుగా పంచాయతనాన్ని ప్రవేశపెట్టారు ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని ఐదు ప్రధాన దేవతల్ని పెట్టి దాంతోపాటు తర్వాత కుమారస్వామిని కూడా చేర్చి షణ్మఠ స్థాపనాచార్య అనేటువంటి బిరుదాన్ని పొందారు కదా ఆ ఆరాధన విధానం ఎందుకు పెట్టారండి కర్మ మార్గం వద్దనుకుంటే వద్దనేది ఆయన ఉద్దేశం కాదు అది ఎందుకో గ్రహించండి ఎందుకో గ్రహించండి ఎందుకో గ్రహించండి కర్మ మార్గం పెద్ద ఊబి అందులో కూరుకు పోకండి దయచేసి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటారు అందుకే మనకి దేవాలయాలకు సంబంధించిన దాని ఆగమ శాస్త్రం అంటారు ఆగమం అంటారు కదండి నిజానికి ఆగమం ఒకటే మాట కానీ దానికి సరదాకి కొందరు సంక్షిప్త రూపానికి కాస్త విస్తృత రూపం చెప్పారు ఆ చుక్క గా చుక్క మా చుక్క అని పెట్టుకుంటే ఆగతం శుభ వక్త్రేభ్యో గతం చ గిరిజాశ్రుతౌ మతం చ వాసుదేవస్య తస్మాదాగమముచ్యతే అన్నారు మనకు ఆగమాలు మన శాస్త్రాలు మన పురాణ కథలు సత్యనారాయణ వ్రత కథ సహా అన్నీ ఎలా వచ్చాయి అంటే ఒకనాడు కైలాసంబన ఉద్యూరూపధనుండి పరమేశ్వరుడు కూర్చునిండగా పార్వతీదేవి భర్త వద్దకు చేరి నాథ ఈ లోకములోని వ్రతములన్నింటిలోనూ గొప్ప వ్రతం ఏది అనగా దేవి అన్న వరము వెళ్ళుము అంటాడు పార్వతీదేవికి తెలియదా అన్న వరం అని ఈ మాత్రం పార్వతీదేవి తెలియదు ఏ వ్రతం గొప్పదని పార్వతి అడగడం ఏంటండి ఆవిడైనా మన ఇంట్లో పరిమనిషి పార్వత జగన్మాత పార్వతి కదా ఆవిడ అడగడం ఏమిటి చెప్పడం ఏమిటి ఎందుకంటే మన కోసమే మన కోసమే అంటే ఆగతం శివభక్త్రేభ్యః మన పురాణ కథలన్నీ కూడా శివుడు ముఖం నుంచి వచ్చాయి సకల శాస్త్రాలు శివుడు ముఖం నుంచి వచ్చాయి అందుకే అక్షరాభ్యాసంలో మనం శివాయ గురవే నమః అంటాం పిచ్చి పిచ్చి సంప్రదాయాలన్నీ పెట్టకూడదు నమ శివాయ శివాయ గురవే నమః సిద్ధ నమః అని పూర్వపు సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి కానీ మళ్ళీ మాయిష్ట దైవం మాయిష్ట దైవం అని మార్చేయకూడదండి అది పద్ధతి కాదు ఎప్పుడు స్మార్త సంప్రదాయమే వేద ప్రోక్తమైనది స్మృతి నుంచి స్మార్తం వచ్చింది స్మార్త సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి ఆ ప్రకారం శివుడే గురువు అందుకని కథలన్నీ పురాణాలన్నీ శాస్త్రాలన్నీ శివుడు ముఖం నుంచే వచ్చాయి ఆగతం శివభక్తులేభ్యః గతం చ గిరిజాశ్రుతౌ
అవి పార్వతీదేవి శివలో పడ్డాయి. ఆ అంటే ఆ గతం, గతం అంటే శివలో పడ్డాయి. శివుడు చెప్పాడు పార్వతీదేవి వింది. మతంచ వాసుదేవస్య, మళ్ళీ ఇందాక మన హిందూ ధర్మంలో పెద్ద ఇబ్బంది ఏమిటంటే శివుడు అనగానే విష్ణువు అంటారు. అమ్మవారంటే ఇబ్బంది లేదు, అమ్మవారు శివుడు భార్య కాబట్టి గొడవ లేదు, దాంపత్యమే కదా. విష్ణువు అనగానే భేదం వస్తుంది. వారి బొట్టు వేరు, వీరి బొట్టు వేరు, వారి పద్ధతి వేరు, వీరి పద్ధతి వేరు, వారి పంచాయతనం వేరు, వీరి పంచాయతనం వేరు. ఇంకా చెప్పాలంటే వారు పంచగట్టే విధానం వేరు, వీరు పంచగట్టే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఈ భేదాలన్నీ ఎందుకు వస్తాయంటే అహంకార ప్రదర్శనకి అనుమానం ఇలా. మన ప్రత్యేకత లేకపోతే ఎలాగండి నేను ఇంకో విధంగా పెట్టుకోవడం తప్పితే అడ్డబొట్టు వల్ల, నిలువు బొట్టు వల్ల ఎవరూ దొరకదు. బొట్టు దొరుకుతుంది, చివరికి ఎక్కువగా పెట్టుకుంటే ఆ బొట్టు కూడా దొరకదు అయిపోయి. దీనికి అంత ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ముద్రలు వేసేసి శంఖ చక్రాలని త్రిశూరాలని శూరాలు కాల్చేసి, శంఖం కాల్చేసి, చక్రం కాల్చేసి, ముద్రలు వేసేసి నువ్వు ఆ గుళ్ళో వెళ్ళొద్దు, ఈ గుళ్ళో వెళ్ళొద్దు అని చెబితే ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. మనం భ్రష్టులు అయిపోవడం తప్పితే ఏమీ లేదు. అక్కడ ఈ ముద్రలు వేసే వాళ్ళ ముఖం చూడడం కూడా పాపమే. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ముద్ర వేస్తున్నావు అంటే భయంకరమైనటువంటి మూర్ఖత్వంలోకి మనిషిని దించేస్తున్నావు అన్నమాట. అక్కడి నుంచి అన్నీ వచ్చేస్తాయి, సెంటిమెంట్ కింద పెట్టేస్తారు. అక్కడి నుంచి నువ్వు ఈ ముద్ర ఇచ్చావంటే అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అన్నది దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? దేవుడు సర్వాంతర్యామి కదా. అందుకని ఆగమంలో ఉన్న విశేషం ఏమిటంటే ఈ శివ శివుడి ముఖం నుంచి వచ్చింది, పార్వతీదేవి వింది. మతంచ వాసుదేవస్య, దాని మీద విష్ణుమూర్తి కూడా ఓ సంతకం పెట్టేశాడు, నేను కూడా ఒప్పుకుంటున్నాను అని గొడవలేదన్నమాట. హిందూ ధర్మశాస్త్రాలన్నీ శివుడు చెప్పినవి, పార్వతి విన్నవి, విష్ణుమూర్తి అంగీకరించినవి. ఇక మన ధర్మంలో ఈ ముగ్గురిని మించిన దేవతలు ఎవరూ లేరండి. మిగిలిన వాళ్ళంతా వారికి అనుచరులు, పరివారము, లేకపోతే సంతానము, ఏదో ఒక రకంగా. ఈ ముగ్గురే దేవతలు ఎందుకు అవుతారో తెలుసా? సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. హిందూ ధర్మంలో ప్రధాన దేవతలు ముగ్గురే, శివుడు, అమ్మవారు, విష్ణువు. సందేహమే లేదు. గణపతి కుమారస్వామి వారి కుమారుడు, అంతకంటే ఉంది. ఈ ముగ్గురే ఎందుకు అవుతారని సరిగ్గా వైజ్ఞానికంగా ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది. సృష్టి ఏర్పడడానికి త్రీ డైమెన్షన్స్ కారణం, మూడు పద్ధతులు, త్రీ డైమెన్షన్స్ కారణం. ఒకటి దేశము, రెండు కాలము, మూడు పరిస్థితులు. స్పేస్, టైమ్ అండ్ కాజేషన్ ఇంగ్లీష్లో చెబితే ఇది టైమ్, స్పేస్ అండ్ కాజేషన్. సరిగ్గా కాలం ఉండే టైం, ఆ కాలం శివతత్వం. అందుకే శివుణ్ణి సదాశివుడు అంటారు. మరో దేవుణ్ణి ఎవరు సదా అనరు. సదా విష్ణువు, సదా గణపతి, సదా కుమారుడు ఉండరండి. సదాశివుడు అనే మాట ఒక్కటే ఉంది, కాలస్వరూపమే శివుడు. అందుకే శివుణ్ణి కాలాగ్ని, కాలాయ కాల, కాలాయ త్రికాగ్ని, కాలాయ కాలాగ్ని, రుద్రాయ అని కాలశబ్దం చేర్చి పలుకుతారు ఎక్కువగా, నమకంలోనూ చమకంలోనూ కూడా. శివుడు టైం, కాలస్వరూపం. విష్ణువు ప్రదేశం, వ్యాప్తి. విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి? వ్యాప్నోతి ఇది విష్ణువు, వ్యాపించిందే విష్ణువు. వ్యాపన శక్తి, సృష్టి అంతా వ్యాపించిన శక్తి విష్ణువు. వ్యాపించడం అంటే ప్రదేశమే కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను, అక్కడ వ్యాపించలేను, కానీ విష్ణువు అంతటా వ్యాపించగలడు. నాకు జీవుడికి దేవుడికి తేడా.